వెల్కమ్ టు పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూసేసి ఎంజాయ్ చేసేసాం కదా. మరి ఈ ఎపిసోడ్లో షెఫ్ సంగీత గారు మనకి ఏ కొత్త ఐస్ క్రీమ్ పరిచయం చేయబోతున్నారో చూద్దాం. సో షెఫ్ సంగీత గారిని మళ్ళీ పిలిచేద్దాం. వెల్కమ్ సంగీత గారు. థ్యాంక్ యూ అండి. హై. సో లాస్ట్ మన వీడియో చూసారా అసలు, లైక్స్, కమెంట్స్, వ్యూస్, అసలుకి మీరు అంత బాగా మ్యాంగో ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేశారు, మరి మా వ్యూస్ అందరికి నచ్చేసింది. మీరు తిన్నారండి? తిన్నాను, చాలా బాగుంది. నేను ఆ రోజు టేస్ట్ చేశాను. మా వ్యూస్ కోసం మళ్ళీ ఏం కొత్తది చేయబోతున్నారు ఐస్ క్రీమ్? ఇవాళ కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ చేయబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి మిల్క్, క్రీము, చాక్లెట్, డార్క్ చాక్లెట్ అండ్ కోకో పౌడర్ అండి. ఓకే. సో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎట్లా ప్రిపేర్ చేసేద్దామో చూసేద్దాం. చెప్పండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఓకే. 100 ml మిల్క్ వేసుకున్నాము. సో మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసినట్లునే, సేమ్ ప్రొసీజర్ సేమ్ అండి. ఓకే ఓకే ఓకే. సో చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అంటే ఇంకా మేము షాప్స్కి పరిగెట్టాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇంకా మీరు పరిగెట్టకండి, షాప్స్కి వెళ్ళి తీసుకొచ్చుకోకండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మనం ఇంట్లోనే హెల్దీగా ఐస్ క్రీమ్ చేసుకుందామండి, విదౌట్ ఎనీ కెమికల్స్ అండ్ ఆల్. ప్రిజర్వేటివ్స్ ఏం అవసరం లేదు. గుడ్. ఓకే. కోల్డ్ మిల్క్ వేద్దామండి ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు కార్న్ వేసేయాలి. కార్న్ 1 teaspoon ఆఫ్ కార్న్ ఫ్లవర్ అండి. కార్న్ ఫ్లవర్, 2 spoons ఆఫ్ కోకో పౌడర్. 1 spoon చేస్తే సరిపోతుందండి. ఓకే. కోకో పౌడర్, కోకో పౌడర్, కోకో పౌడర్ 1 tablespoon. ఇంకా 1 more spoon యాడ్ చేయండి. కలర్ మంచిగా వస్తుంది, రిచ్ కలర్ వస్తుంది. సో సంగీత గారు నాతో చేయిస్తున్నారు. సో అప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసిన తర్వాత సెకండ్ టైం నేను చేయడం అవుతుంది అన్నమాట. ఇది ఫస్ట్ టైం. కమర్షియల్ ఐస్ క్రీమ్స్లో సిఎంసి పౌడర్ అండ్ జిఎంసి పౌడర్ యాడ్ చేస్తారండి. అది హెల్త్ బెనిఫిట్, హెల్త్కి అంత బెనిఫిట్స్ ఇవ్వదు కాబట్టి. ఆల్రెడీ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసినప్పుడు కూడా చెప్పారు మేడం. సో దాన్ని యూజ్ చేయొద్దు, మీరు న్యాచురల్గా ఇలాగే తయారు చేసుకోండి, మన హెల్త్కి చాలా మంచిది. ఇవాళ కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తున్నాము, మీరు అరోరూట్, టపియోకా, స్టార్చ్ అన్న యూజ్ చేయవచ్చు. మిల్క్ బాయిల్ అవుతుందండి. ఓకే. ఇది కూడా మిక్స్ అయిపోయింది. యూ కెన్ యాడ్ దాట్ ఇన్ టు ఇట్. ఓకే. చాక్లెట్ ఐస్ క్రీమ్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ చాక్లెట్. ఇది డార్క్ కాంపౌండ్ అండి. వేద్దామా? ఇది మోడ్ డార్క్ కాంపౌండ్, మార్కెట్ లో అవైలబుల్ ఉందండి. ఇది యూస్ చేయవచ్చు. తీసేసుకోండి, మీరు కూడా కొనుక్కోండి. ఏ బేకరీ స్టోర్స్ లన్నా తన మోడ్ చాక్లెట్, 2 ml చాక్లెట్ ఐస్ క్రీమ్స్ తయారు చేయాలనుకున్నప్పుడల్లా తీసుకొని వేసేసుకోండి. యాడ్ చేయనా? యాడ్ చేయండి. లిటిల్ ఇంకెక్కువ, ఇంకా కొంచెం థిక్ అవ్వాలా మిల్క్? ఓకే. ఇది మొత్తం వేసేయాలా? వద్దండి, చాలు చాలు. చాలా కలర్ వచ్చేసింది చాక్లెట్ కలర్. ఓకే. సో ఈ చాక్లెట్ మనము అది కలర్ వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేయండి. ఓకే. ఈ డార్క్ కాంపౌండ్ షుగర్ ఆల్రెడీ ఉంటుంది, కొంచెం ఒక 3 or 4 spoon షుగర్ వేస్తే సరిపోతుంది. ఐస్ క్రీమ్ అంటే షుగర్ కంపల్సరీ అన్నమాట. థిక్ అయిపోయిందండి. ఓకే. థిక్ అయిపోయింది. సో కాసేపట్లో మనకి ఇది రెడీ అయిపోబోతుంది. సో చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా మనం ప్రిపేర్ చేసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చినాక చిల్లర్లో పెడతామండి ఫర్ హాఫ్ అన్ అవర్. ఓకే. ఫ్రిడ్జర్లో, ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూల్ చేస్తాం. ఇంతకుముందు మనం ముందు ఎపిసోడ్లో చూసాం కదా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసామో, సేమ్ అన్నమాట. సో రెడీ అయిపోయింది, మనం బౌల్లోకి తీసుకుందాం, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఈ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి. ఓకే. బౌల్ పోసుకుంటున్నాం. రూమ్ టెంపరేచర్ అంటే వేడిగా లేకుండా కొంచెం చల్లార్చి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదాం. ఓకేనా? రండి. 1 hour later.
చిల్ అయిపోయిందండి, ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేద్దామా? ఓకే. త్రీ స్పూన్స్ మంచి ఫ్రెష్ క్రీమ్. సో చూసారా, ఫస్ట్ ఎపిసోడ్ నేను చేయగానే సెకండ్ ఎపిసోడ్కి ఆటోమేటిక్గా నాకు ఏం చేయాలో తెలిసిపోయింది. సో బ్లెండ్ అయిపోయిందా? బ్లెండ్ అయిపోయింది, మొత్తం బాగా మిక్స్ అయింది, బ్లెండ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్పేయండి ప్రాసెస్. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టాలండి ఫర్ 8 hours. ఇది ఇప్పుడు రిఫ్రిజిరేటర్కి తీసుకెళ్దామండి. 8 hours అయిపోయింది అండి, చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? చూసేసారా, రెడీ అయిపోయింది, బాగా ఫ్రీజ్ అయిపోయింది. సో దీన్ని గార్నిష్ చేసేసుకొని, స్కూప్ చేసేసుకొని తినేద్దాం. ఓకే, కమాన్ సంగీత గారు. ఇది ఎందుకంటే మంచిగా కనిపించడానికి. సో ఫస్ట్ మనకి కళ్ళకి చూడడానికి అందంగా కనిపిస్తేనే కదా తినాలనుకుంటాము, అందుకోసమే. నేను ఒకసారి చేయొచ్చా? ఐ విల్ ట్రై. యూ కెన్ ట్రై. ఓకే. కొంచెం ట్రై చేశాను, ఇట్స్ ఓకే. 3 scoops రెడీ అయిపోయింది అండి. ఇక్కడ ఇప్పుడు గార్నిష్ చేసుకుందామండి. సో ప్రతిదానికి మనకి గార్నిష్ అవసరం. సో మనకి కంటికి అందంగా కనిపించాలి ఫస్ట్. చాక్లెట్స్ గార్నిష్ చేసుకుందాము. చాక్లెట్ ఐస్ క్రీమ్ కాబట్టి చాక్లెట్స్ తోటి గార్నిష్. ఇది మాట్ చాక్లెట్ అండి. దాంతో గార్నిష్ చేయకూడదా అండి? చొకో రైస్ ఉంటే చొకో రైస్తో చేయవచ్చండి. ఓకే. షుగర్ క్యాండీస్తో చేయవచ్చండి. ఓకే. షుగర్ స్ప్రింక్లర్స్ యూస్ చేయవచ్చు. ఓకే. ఇప్పుడు టేస్ట్ చేయండి. ఓకే. సో రెడీ అయిపోయింది చాక్లెట్ ఐస్ క్రీమ్, టేస్ట్ చేస్తాను. సూపర్. సో అమ్మాయిలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు, నేను కూడా అమ్మాయినే కాబట్టి. సో డ్రీమ్ బాయ్ లాగా డ్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్నమాట. మనం ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ చేసుకొని తినాల్సిన టైం వచ్చేసింది. వేస్ట్ చేద్దు, వెళ్ళండి, వెళ్ళి రెడీ చేసుకుని తినేయండి. ఐస్ క్రీమ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చిల్ అండ్ టేక్ కేర్, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.